అల్లూరి జిల్లా దేవీపట్నం. అల్లూరి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, రంపచోడవరం ఏఎస్పీ జగదీష్ అడహాలి ఆదేశాల మేరకు దేవీపట్నం ఎస్ఐ కేవీ నాగార్జున గోదావరి పరివాహక ప్రాంతాలను పరిశీలించి సిబ్బందికి పికెట్స్ డ్యూటీలు నిర్వహించారు. ఎస్ఐ నాగార్జున మాట్లాడుతూ, గోదావరి పరివాహక వరద ప్రాంతాలకు ఎవరు వెళ్లకూడదని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని ఆదేశించారు. మండలంలో దామనపల్లి, పోచమగండి, దండంగి వరద ప్రభావిత ప్రాంతాలలో మారేడుమిల్లి, గంగవరం, అడ్డతీగల, గుత్తేడు, దేవీపట్నం, రంపచోడవరం సబ్ డివిజన్ పరిధిలో పోలీసు సిబ్బందితో పికెట్ డ్యూటీలు నిర్వహించడం జరిగిందే అన్నారు. ఈ వరద పరిస్థితిని సమీక్షించడానికని ఇక్కడికి వచ్చాము. దండంగి ఊరు దగ్గరలో వచ్చాము. ఈ మన మీరు చూసినట్లయితే ఇక్కడ సుమారు మన భద్రాచలంలో ప్రజెంట్ 39 ఫీట్ ఉంది. మళ్ళీ ఈరోజు మధ్యాహ్నం నుంచి మళ్ళీ పెరుగుతుందని మాకు అంచనా. అదేవిధంగా ప్రజలెవరూ కూడా ఈ మీరు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవాలి. అదేవిధంగా జాలర్లు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దు. తర్వాత మేము ఇక్కడ ఈ దండంగి, అదేవిధంగా మన పోచమ్మగండి, అదేవిధంగా దామనపల్లి ఈ మూడు ప్రాంతాల్లో కూడా మా జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి తుహిన్ సిన్హా సారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మన రంపచోడవరం ఏఎస్పీ గారు అయినటువంటి జగదీష్ అడహల్లి సారి ఆధ్వర్యంలో పికెట్లని నిర్వహించడం జరుగుతుంది. ఈ వరద పూర్తిగా తగ్గే వరకు కూడా మన ఈ పికెట్లని నిర్వహిస్తాం. అదేవిధంగా మేము కూడా అన్ని అందరూ సిఏ గారు, నేను, అదేవిధంగా మన ఏఎస్పీ రంపచోడవరం సారు విస్తృతంగా పర్యటించి 24 అవర్స్ మనం బయట నుంచి వచ్చేవాళ్ళు ఎవరు కూడా ఈ చూడడానికి రావద్దండి. ఎందుకంటే చాలా మన గోదావరి చాలా లోతుగా అదేవిధంగా ప్రమాదకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ.